మటన్ పెప్పర్ కబాబ్. మటన్ పెప్పర్ కబాబ్స్? yes. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. మటన్ పెప్పర్ కబాబ్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మటన్ పావు కిలో, రెడ్ క్యాప్సికం ఒకటి, ఎల్లో క్యాప్సికం ఒకటి, గ్రీన్ క్యాప్సికం ఒకటి, పచ్చి బొప్పాయికాయ ఒకటి, పెరుగు ఒక కప్పు, గరం మసాలా ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నిమ్మకాయ ఒకటి, ఆవు నూనె 3 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు. సరవరు కావాల్సిన పదార్థాలు వచ్చాయి. అన్ని వచ్చాయి చూస్తారు, కలర్ఫుల్ గా ఉన్నది. వంట చేసిన తర్వాత కూడా కలర్ఫుల్ గానే ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం మ్యారినేషన్ చూపిస్తాం. మ్యారినేషన్ ఒక రోజు ముందు పెట్టుకుంటే చాలా బాగుంటుంది, లేకపోతే మినిమం 3 అవర్స్ ఉండాలన్నమాట. అంటే బయట పెట్టాలన్నారు, ఫ్రిడ్జ్ లో పెట్టాలి? ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఫ్రిడ్జ్ లో పెట్టేసేసారు, అంతా కలిపేసుకున్నాక పెట్టాలి. కరెక్ట్. సో మీరు ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తారు. yes. ఓకే, సో ఫస్ట్ కలర్ఫుల్ yellow pepper. ఫ్యామిలీ ఉన్నారు. ఫ్యామిలీ, డాడీ, అమ్మ, బేబీ. మీరు ఇప్పుడు అది మొత్తం మనం అలా కలిపేసుకొని నానివ్వాలి అంటున్నాం కదా, సో ఇవి క్యాప్సికం ముక్కలు కూడా వేసేసుకుంటే అవి నానిపోయినట్టు అయిపోవా? ఏమవు, బాగానే ఉంటుందా? అంటే ప్రాపర్గా మనం చూపిస్తే వాళ్ళు సపరేట్ చేసుకోవచ్చు, నథింగ్ రాంగ్ అదనమాట. మెయిన్ మటన్ అది మీరు మ్యారినేషన్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ ఎప్పుడైనా లాస్ట్ మూమెంట్ లో కట్ చేసుకుని వేసుకొని అప్పుడప్పుడు, అంటే మనకు ఆప్షన్ ఉంది, లాస్ట్ మినిట్ లో కూడా కట్ చేసి వేసుకోవచ్చు, లేదంటే ముందు వేసుకోవచ్చు. సో ఇందులో గడ్డ పెరుగు తీసుకున్నారు మ్యారినేషన్ చేయడానికి అన్నమాట. అదే అంటే పెరుగు కూడా గడ్డ పెరుగులాగా ఉండాలన్నమాట. అంటే మీరు కావాలంటే హ్యాంగ్ కర్డ్ అంటే గడ్డ పెరుగు అన్నారు కదా, ఈ పెరుగునే మస్లిన్ క్లాత్ వేసుకొని థిక్గా ఉంటుంది అన్నమాట, నీళ్ళంతా తీసేసుకుని. కరెక్ట్. సో ఈ పేపర్స్ అన్ని రెడీ అయిపోయి, ఇందులో మనకి గడ్డ పెరుగు అంతేగాని పుల్ల పెరుగు అలాంటివి ఏమీ అవసరం లేదు కదా, అంటే టేస్ట్ పరంగా కొంచెం పులుపు కూడా కావాలి అనుకునే వాళ్ళు. ఇష్టం పులుపు ఉంటే ఇంకా మంచిది, కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ మటన్ తీసుకుందాం. మటన్ ఈ ఫ్యాట్ హీట్ లేకుండా మంచి బోన్లెస్ మటన్ కావాలన్నమాట. అంటే ఫ్యాట్ లేకుండా మనం ఆ తీసుకునేటప్పుడు కొవ్వు పదార్థాన్ని తీసేసి తీయించుకోవడం బెటర్ అండి. బెటర్. ఇక్కడ ఏంటంటే ఇది కొంచెం చేస్తే మీకు, ఎందుకంటే హిమా కొట్టినట్టు కొట్టేస్తున్నారు, ఎందుకంటే మీకు దీనికి కనెక్టివిటీ లేకపోతే ఈజీగా త్వరగా ఇది అవుతుంది అన్నమాట, లేకపోతే ష్రింక్ అవుతుంది మీట్. ఎక్కువ క్వాంటిటీ చేయాలంటే కనీసం ఒక అరగంట దీనికోసం టైం తీసుకోవాలి. ఎందుకు అంటే ఈ ఇది ఈ ప్రాసెస్ అవ్వాలి అని అంటే త్వరగా అయిపోతుంది మీకు. వాళ్ళకి రోజు చేసి చేసి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి టక 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 చేసేస్తారు కదండి. అంతే కదా. సో అన్నీ బాగా ఇచ్చేసాము, కొట్టేసాయి. ఇప్పుడు ఫస్ట్ సాల్ట్, ఉప్పు, దాని తర్వాత కారం, కొంచెం గరం మసాలా, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లిపై పేస్ట్, దాని తర్వాత ఇది ఆవు నూనె అన్నమాట. ఇది ఒక 1 1 1 1/2 స్పూన్. దీనికి ఆవు నూనె అయితేనే బాగుంటుంది, ఆ ఫ్లేవర్ వస్తుంది కదా మీకు. ఒకవేళ ఆవు నూనె ఇష్టం లేదు అనుకునే వాళ్ళకి రెగ్యులర్ నార్మల్ వేసుకో, రెగ్యులర్ వేసుకోవచ్చు. సో ఇది పచ్చి పపాయ తురుము అన్నమాట. దాని తర్వాత పెరుగు, సో ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇంకా అన్నీ వేసేసినట్టేనా, ఇంకేమన్నా వేయాలి? అన్నీ వేసే. సో మీరు ఈ ఈ రకంగా కలిపేసుకుని మనం ఒక రోజంతా నానిస్తే బాగుంటుంది. బాగుంటుంది. సో ఇదేంటంటే అలా ఒక రోజంతా నానిన తర్వాత చేసుకోవాలా ఈ వంట చేయాలంటే మాత్రం అనుకోవద్దు. సో మనకి టైం ఉంది అనుకునే వాళ్ళు, సో అలా ఒక రోజంతా అంటే రాత్రి కలిపేసుకొని రెండో రోజు చేసుకోవడానికైనా సరే, పొద్దున్న కలిపేసుకొని రాత్రికి చేసుకోవడానికైనా సరే, అలా ఒక రోజంతా నానితే ఇంకా టేస్ట్
ఇంకా చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. ఒకవేళ వీలు పడని వాళ్ళు అప్పటికప్పుడు ఇలా కలిపేసుకొని కూడా చేసుకోవచ్చు, వీలుంటే అలా కూడా ట్రై చేయండి. సో బేసిక్లీ ఏంటంటే మ్యారినేషన్, ఇంకోటి ఏంటంటే మీట్, మటన్ వచ్చి టైం పడుతుంది. మ్యారినేషన్ చేస్తే పప్పాయతో ఎందుకు వేసామంటే ఆ సాఫ్ట్నెస్ అన్నమాట అది. సో ఇప్పుడు లైట్గా ఆన్ చేసుకుందాం, ఇది కాసేపు నానిద్దాం అన్నమాట. ఓకే, సో మొత్తం కలిపేసుకున్నాం కాబట్టి మరి కాసేపు నానిద్దాము. రావు గారు, సో ఇప్పుడు స్కీవర్స్లో పెట్టుకుందాం. మటన్ కొంచెం గట్టిగా ఉంటుంది కదా మీరు? లేదు, అదంతా కరెక్ట్గా అంటే మీరు ఎలాగా కొట్టి కొంచెం లూజ్ చేశారు కాబట్టి. ఒక క్యాప్సికమ్, ఒక మటన్ పీస్, రెడ్ క్యాప్సికమ్ పెట్టారు, మళ్ళీ మటన్, మళ్ళీ గ్రీన్ క్యాప్సికమ్, అంతే, ఎల్లో క్యాప్సికమ్. చాలన్నమాట. సో ఇప్పుడు మామూలు నూనె, ఇందాక మీరు మస్టర్డ్ ఆయిల్ వచ్చి మిక్స్ చేసుకుంటప్పుడు మాత్రం వేశారు. అవును, సో ఇక్కడ మామూలు నూనె వేస్తున్నా. మనం ఇంకా తిప్పుకుంటూ కాల్చుకోవాలి కదా, సో ఇప్పుడు మళ్ళీ నూనె వేయాల్సి ఉంటుందండి పైన, అవసరం అలాగే కాల్చుకుంటూ. ఓకే, అయితే మరి కాసేపు మగ్గనిద్దాం. ఓకే, సో ఇంకొంచెం మగ్గాలి కదా అది. సో ఉల్లిపాయలు గార్నిష్ కోసమా అండి? కొద్ది రెడీ చేసేసుకుందామా? మనం ఏంటంటే ప్రాసెస్ రెడీ చేసి పెట్టేసుకుంటే చేసుకోవడం ఈజీగానే ఉంటుంది, ప్రాసెస్ మాత్రమే కొంచెం టైం పడుతుంది. అంతేలేండి, టేస్టీ ఫుడ్ కావాలంటే ఏదో ఒకటి తప్పదు కదా. సో ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట. సో ఇలా వస్తే సరిపోతుంది, సరిపోతుంది. సో మ్యారినేషన్ చేస్తే ఇంకా త్వరగా కుక్ అయిపోతుంది, సాఫ్ట్గా ఉంటుంది, తినేప్పుడు జ్యూస్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఆఫ్ చేసుకుందాం. సో కొంచెం నిమ్మకాయ పైన పిండాలి. ఇక్కడ పెట్టుకుందాం. సో మటన్ పెప్పర్ కబాబ్ రెడీ. థ్యాంక్ యూ. మటన్ పెప్పర్ కబాబ్స్, మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. మటన్ పెప్పర్ కబాబ్స్ తయారీ విధానం, ఒక బౌల్లో ఎల్లో క్యాప్సికం ముక్కలు, రెడ్ క్యాప్సికం ముక్కలు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు, బోన్లెస్ మటన్, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పచ్చిపప్పాయి తురుము, పెరుగు వేసి బాగా కలిపి కాసేపు పక్కనుంచాలి. క్యాప్సికం మటన్ ముక్కలని కబాబ్ స్టిక్స్ కి గుచ్చి గ్రిల్ ప్యాన్ లో ఉంచి నూనెతో కాల్చుకోవాలి. అంతే మటన్ పెప్పర్ కబాబ్స్ రెడీ.